సరే అవుతాం. సార్ వస్తాను. ఆన్లైన్ ద్వారా ఇప్పుడు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వాళ్ళకి ఫ్లాట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఈ లిస్ట్ మీద అభ్యంతరాలు చెప్పాలనుకుంటే మనకి ఇంతకుముందు తహసీల్దార్ గారు చెప్పినట్టు మున్సిపల్ ఆఫీస్లో కానీ వార్డు సచివాలయంలో కానీ లేదా తహసీల్దార్ ఆఫీస్లో కానీ తెలియజేయవచ్చు. ఇంకా ఎవరైనా లబ్ధిదారులు మిగిలిపోయినట్లయితే మనకి గవర్నమెంట్ 9th జూన్న SOP ఒకటి పెట్టడం జరిగింది. పెన్షన్స్, రేషన్ కార్డ్స్, అలాగే అవుట్ సైడ్ ఆర్టీసీ వాళ్ళకి సంబంధించి ఎవరైనా లబ్ధిదారుడు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి అర్హతను బట్టి 90 రోజుల్లోపు ఆ అప్లికేషన్ని వారికి అర్హత ఉన్నట్లయితే వారికి కూడా ఈ స్థలం అనేది ఇంటి స్థలం అనేది కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలని కోరుతున్నాం.